హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్. మనతో పాటు మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసాము పల్లవి ప్రసాద్ ఊరికి వెళ్ళినప్పుడు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నజీమ్ మనతో పాటు ఉన్నాడు. ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించిన నజీమ్ ఆ రోజు మనతో ఛాలెంజ్ చేశాడు. రాహుల్ గుర్తుపెట్టుకో, అన్నపూర్ణ స్టూడియో బయట పక్క ప్రశాంత్ కప్పుతో వస్తాడు, ఇది నా ఛాలెంజ్ అని చెప్పేసి చెప్పాడు. దానికోసం కష్టపడ్డాడు. సో నజీమ్ ఎంత హ్యాపీగా ఉన్నాడు అడిగి తెలుసుకుందాం. నజీమ్ ఎట్లుంది? చాలా హ్యాపీ ఉన్నాను, గెలిచాడు కాబట్టి. ఆ రోజు కూడా చెప్పినా కదా, గెలుస్తాడు, గెలిచి బయటకు వస్తా అన్నాను. అసలు అంత కాన్ఫిడెన్స్ గా ముందే ఎట్లా అయిపోయింది? ఎందుకంటే అక్కడ ఉంది పెద్ద పెద్ద సెలబ్రిటీ లోపలికి పోయిన వాళ్ళు అంతా కూడా నీకు తెలుసు. మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక సామాన్యుడు వెళ్ళడం ఇది ఫస్ట్ టైం, అది ఒక రైతు వెళ్ళడం ఫస్ట్ టైం. సో వాడు వెనకాల నేను ఉన్నాను. నేను దాదాపు చాలా మంది సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంత్ గురించి చెప్తున్నాను నేను అని చెప్పేసి చెప్పారు. సో ఫైనల్ గా నువ్వు అనుకునేది జరిగింది. అయితే నేనేమంటున్నా అంటే జెన్యున్ గా ఆడితే విన్నర్ అవుతాడు. సో మనోడు అప్పుడే అయిపోయినా, నీకు జెన్యున్ గా ఆడుతున్నాడు, గేమ్ బాగా ఆడుతున్నాడు. సో అంటే ఈ మిగతా స్టార్మా బ్యాచ్ అని అంటున్నారు కదా, వాళ్ళు కూడా ఫౌల్ గేమ్స్ ఆడడం వల్ల సో విన్నర్ అవుతాడని నేను అనుకున్నా అప్పటికి కూడా. సార్ అదే ప్రూవ్ అయింది. ఆ రోజు కూడా మీకు చెప్పిన విన్నర్ అవుతాడు అన్నాడు అని చెప్పి. ఈ రోజు నేను అది ప్రూవ్ చేయడానికి ఇక్కడ వచ్చిన. ఇప్పుడు జెన్యున్గా ఏంటిదంటే, ఎవరైనా ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఈ రోజులలో దొరకడం చాలా కష్టం. అలాంటిది ఇంత పెద్ద స్టేజ్కి రావడానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మీరు దాని వెనకాల ఉండి కూడా చాలా ప్రశాంత్ సపోర్ట్ చేశారు. సో అది ఇప్పుడు ప్రస్తావించిన అవసరం లేదు, అందరూ తెలుసు. బట్ మీకు యాజ్ ఎ ఫ్రెండ్ గా, సో మీరు సపోర్ట్ చేసిన ఫ్రెండ్ గా ఇక్కడ దాకా అచీవ్ చేయడం, దీన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ మూమెంట్ మీకు ఎట్లా సెలబ్రేట్ చేసుకోకపోతే? నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంత్ ఇంకా బయటికి రాలేదు, వచ్చినాక నేను సెలబ్రేట్ చేస్తా. నేను ఒక్కరు చేస్తే అయ్యింది కాదేం కాదు, ఇంకా దీనికి చాలా మంది గ్రూప్ వర్క్ చేశారు. ఈ అబ్బాయి మిస్బా అని చెప్పి ఇక్కడ మన యూనుస్ మనోడు డ్రెస్సులు అవన్నీ పంపించి బాగా హార్డ్ వర్క్ చేసిండు. అన్నపూర్ణ స్టూడియో తీసుకొచ్చి ఇవ్వడం, కార్లో అవన్నీ చేసిండు. తన బట్టల షాప్ ఉంది. అవును, యూనుస్ బ్యానర్ బయట ఉంటుంది. సో అంతా గ్రూప్ వర్క్ చేస్తేనే ఇదంతా జరిగింది. సో అందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఈరోజు. ఓకే, నాతో మీరు ఒక మాట అప్పుడు అన్నారు ఏంటంటే, ఎడ్ల బండి మీద అన్నాను కానీ ఇక్కడ ప్లాన్ పర్మిషన్ బట్టి చూసారు ఊర్లో ఉందా, అక్కడ ప్లాన్ చేస్తున్నాం జరుగుతుంది. సో ప్రశాంత్ బయటికి వచ్చుడుతోనే విన్నింగ్ మనీతోని ఆల్రెడీ ప్రశాంత్ కన్నా ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ డబ్బులు తీసుకోడు నాకు తెలుసు వాడి గురించి. అంటే ప్రశాంత్ చెప్పకముందే మీరు రివీల్ చేశారు. సో శ్రీ మీడియాకి అప్పుడే మీరు చెప్పారు ప్రశాంత్ డబ్బులు తీసుకోడు, ప్రతి ఒక్క పేదవాళ్ళకి పంచి పెడతాడు లేదా రైతులకు పంచి పెడతాడు అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఎట్లుంది? ప్రశాంత్ కూడా మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ డబ్బులు అయితే నాకు వద్దండి, ఎవడైతే నీడీ ఉన్నారో వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అన్నారు. నాకు తెలుసు కాబట్టి నేను ఆ విషయాన్ని నేను క్లియర్ కట్ గా చెప్పాను. మనోడు కూడా ఆ విషయం చెప్పిన కానీ అదే నేను చెప్పాను. అది చాలా మంది అనుకున్నారు ఏంటంటే అది మనోడు చెప్తున్నాడు ఇస్తాడో ఇవ్వడం అనుకున్నారు. బట్ తను అడిగితే కూడా అదే విషయం చెప్పిండు, నేను సాటిస్ఫై అని అంటే మనం మాట మీద ఉన్నాడని చెప్పి వచ్చిన తర్వాత అదే. ఇప్పుడు మైన్ ఇప్పుడు ఇప్పుడే కదా అసలు ఇంట్రెస్ట్ ఉండేది, బయటకు వచ్చిన తర్వాత మడి చేతులు నాకు ఎట్లా ఉంటుంది అనేది కదా మ్యాటర్. ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేస్తామన్నారు, నేను ఛాలెంజ్ అలా చేయలేను. ఎందుకంటే తన కష్టపడ్డ పర్సనల్ అది తన అమౌంట్, సో దానికి తను చెప్పాడు అది ప్రూవ్ చేసుకుంటే తనకు బాగుంటుంది. అది నేను దాని గురించి ఛాలెంజ్ చేయలేను కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను ముందే మీ ఫ్రెండ్స్ని కూడా అడుగుతాను. కొంతమంది నువ్వు వచ్చే ముందు కూడా చెప్పారు నజీమ్ ప్రశాంత్కి చాలా హెల్ప్ చేశాడు, మా ఊర్లో కూడా చెప్పారు ఆల్రెడీ మనం అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అసలు యూనివర్స్ని అడుగుదో, నజీమ్ అండ్ ప్రశాంత్ గురించి ఫ్రెండ్షిప్, మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ సపోర్ట్ కూడా ప్రశాంత్కి బట్టల రూపంలో ఏదైనా సపోర్ట్గా మీరు చేశారు విత్ నజీమ్ సపోర్ట్తోని. సో మీకు ఎట్లా అనిపించింది? నజీమ్ గురించి చెప్పండి. అసలు ఆయనకి మాటలు ఆయన మంచోడు, చాలా మంచోడు. ఇప్పుడు నీకు బట్టలు ప్రశాంత్ కి స్పాన్సర్ చేయాలి అని చెప్పేసి నీకు చెప్పింది ఎవరు? చెప్పలేదు, మేమే చేసినాం. ఓకే, నజీమ్ చెప్పాడా మీకు? లేకుంటే ఎట్లా? లేదు, మనమే చేశారు. ఫ్రెండ్షిప్ అట్లా అయిపోయింది అన్న, బాండింగ్ అట్లా అయింది. కూడా ఏడిచిండు నా ఫస్ట్ వీడియో స్టార్టింగ్ మనతోనే. ఓకే, అట్లా అది మనోడు ఏడిచింది, తర్వాత నా బైక్ మీద ఉన్న ఫస్ట్ వీడియో మాదే. అవును. సో ఆ రోజు ఏదైతే వెళ్ళాడో మేము అది బాగా ఎమోషనల్ అనిపించింది మాకు. ఏదేమైనా కానీ ఇంత ఏడ్చినప్పుడు మనం ఇంకా తక్కువ చేయదు, కొద్ది మంచిగా చేసి చూపించాలనుకున్నాం. ప్రశాంత్ వచ్చిన తర్వాత కూడా అట్లే ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రశాంత్ వచ్చిన తర్వాత మీతో యాజిదుల ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ప్రశాంత్ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సెలబ్రిటీ కూడా అయ్యిండు. ఉంటాడు అట్లా ఏమి ప్రశాంత్ ఖచ్చితంగా ఉంటాడు, ఉంటా అంటే ఉంటాను అనుకుంటున్నాను. అది ఉన్నా కాలం సమాధానం చెప్పుకుంటారు. సో యూనస్ ప్రశాంత్ గెలవడం పట్ల చాలా ఖుషి ఉన్నాం. స్టార్టింగ్ లోనే చెప్పినాం ఎట్లా కొడితే కప్పు కొట్టుకుని రావాలని. ఇట్లా ఇప్పుడు మీ ఊర్లో ఎట్లుంది పరిస్థితి? మీరు బట్టల షాప్ అదే కదా, ప్రశాంత్ వాళ్ళ ఊరే కదా, వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు కూడా మనం చాలా పొద్దున్న నుంచి కాల్సే కాల్సి నిన్న నైట్ నుంచి ఏమైంది ఏమైంది వినరా వినరా అని చెప్పి సస్పెన్స్ వినరే అని చెప్పి మేము అందరు చెప్పుకుంటూ వచ్చినాము.
ఇప్పుడు కూడా కంటిన్యూ కాల్స్ వస్తూనే ఉన్నాయి. జర్ర మనోడు బయటకు వచ్చి రేపు అందరూ బయట కనిపించిన తర్వాత జర నాకు తాగుతా నిమ్మలం లేదు, ఈ కాల్స్ కి అసమాధానం దొరుకుతుంది. మీరు దీంట్లో సోహెల్ గారి పాత్ర ఉందని చెప్పేసి, సోహెల్ అంటే కొంత అందరూ కలిసి అని చెప్తున్నాం, చాలా మంది కలిసారు. సోహెల్ అన్న కూడా ఒక మెయిన్ పాత్ర, ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు లక్కీ లక్ష్మణ్ అప్పుడు కూడా మనం పరిచయం చేసినాము. మనల్ని కూడా వచ్చారు ఆ రాత్రి, అన్నను పరిచయం చేసినాము. నెక్స్ట్ డే కూడా రమ్మన్నాడు, తీసుకెళ్ళిపోయినాం, పరిచయం చేసుకున్నాడు. అక్కడ నుంచి ఇంకా తన అన్న సపోర్ట్ ద్వారా ఇంకా కొన్ని పరిచయాలు తెలుసుకొని ముందుకెళ్ళాడు. ఇప్పుడు మీరు ప్రశాంత్ ఫ్రెండ్గా కాకుండా, ఒకవేళ ప్రశాంత్ కాకుండా ఫస్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు? ప్రశాంత్ కాకుండా అనలేను, బట్ ప్రశాంత్ విన్నర్ అని నేను ఫిక్స్ అయ్యి ఆ రోజు ఛాలెంజ్ చేశా. ప్రశాంత్ సీజన్ లేకపోతే అనుకుంటే మాత్రం యావర్. యావర్ ఓకే. ఇప్పుడు సెకండ్ పొజిషన్ అమర్ ఖాన్ అంటున్నారు, అమర్ డిజర్వ్డా ఇది, లేకుంటే శివాజీ డిజర్వ్డా, లేకుంటే యావరా? నాకు తెలిసి శివాజీ యావర్ లో ఇద్దరే డిజర్వ్ అమర్ అంటే, ఎందుకంటే యావర్ కూడా చాలా జెన్యున్ గా గేమ్ ఆడిండు, నాకు జెన్యున్ క్యాండిడేట్ అనిపించిండు. ప్రశాంత్ కూడా చాలా క్లోజ్ ఉంటుండే కదా. శేఖర్ ఫ్రెండ్ తెలుసు కదా, ప్రశాంత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఈయన కూడా ప్రశాంత్ కి చాలా సపోర్ట్ చేసిండు. సో నజీమ్ అండ్ శేఖర్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ ప్రశాంత్ లైఫ్ లో మాకు తెలిసినంత వరకు అయితే. సో చాలా మంది ఉన్నారు వీళ్ళతో ముందుండి పనిచేశారు ఆయన కోసం. మనోడు వీడియో తీసేది ప్రశాంత్ కి పొలాలలో బురదల వాడిని పొరుతుంటే కూడా వీడియో తీసేది శేఖర్. అవునా శేఖర్? అంతేనా, ఆ రోజు ఊర్లో వచ్చినప్పుడు చెప్పినావు కదా, గుర్తున్నా నేను. సో ఎట్లా అనిపిస్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ విన్నయ్యాడు? సో నజీమ్ అయితే అసలు మాటలు చెప్పట్లేదు మామూలుగా, అప్పుడు వచ్చినప్పుడు అయితే ఒక డిబేట్ లాగా మాట్లాడిండు, ఇప్పుడైతే అసలు మాటలు రావట్లేదు మనోడికి. సో నీ పరిస్థితి ఎట్లుంది? నా పరిస్థితి కూడా కట్టి. సో ఏంది ఇప్పుడు ప్రశాంత్ బయటకు వస్తే ఏమైనా షార్ట్ ఫిల్మ్ లో చేస్తావు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? అది చెప్పలేము, చెప్పలేవను. సో ఇప్పుడు తన విన్నింగ్ అవ్వాలని చూసాం అంతే కదా, తర్వాత ఫర్దర్ గా తను ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఆఫర్ చేస్తా, మీరు చేస్తారా? ఆఫర్ చేస్తాను కాదు, మనకు మన టాలెంట్ ఉంటే మనం ప్రూవ్ చేసుకుంటాం అంతే, కానీ తన సైడ్ నుంచి అట్లా కాదు. తను విన్నింగ్ అవ్వాలనుకున్నాం, ఈ డే కోసం వెయిట్ చేసినాం, ఈ డే వచ్చింది. సో నెక్స్ట్ తన కష్టం, తను ఏం చేయాలనుకుంటున్నాడు దాన్ని చేసుకుంటూ వెళ్తే మేము దానికి బ్యాక్ సపోర్ట్ ఉంటాం అంతే. శేఖర్ నువ్వు ఇప్పుడు ప్రోమోలో కనిపించినప్పుడు నువ్వు కూడా మస్తు ఫేమస్ అయిపోయినావు ప్రశాంత్ తోని. సో ప్రశాంత్ ఇప్పుడు గెలిచిండు, అప్పుడు ఊరికి వచ్చినప్పుడు కూడా ప్రశాంత్ గెలవాలని చాలా కోరుకున్నావు నువ్వు. ఒకసారి ఒక సిచ్యువేషన్ లో ఏడ్చినావు కూడా ఆయన మీద నెగిటివ్ వచ్చినప్పుడు. సో మేము వచ్చి పాజిటివ్ చేసాం, మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రశాంత్ గెలవడం? నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ కూడా దాదాపు ఎన్ని రోజులు అయింది, 105 డేస్ ప్లేస్? అంతకుముందు కూడా ఒక 5 డేస్ ముందే తీసుకెళ్లారా? టూ డేస్ ముందు తీసుకెళ్ళారు. సో 107 డేస్ తర్వాత చూస్తున్నావు ఆల్మోస్ట్ మీ ఫ్రెండ్ని. సో ఫస్ట్ కలవడంతో ఏమని చెప్తాను? అగ్గిస్తావా? సో మీ ఊర్లో ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ అయితే? ఊర్లో అందరూ బాగా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ కోసం. ఎట్లుంది ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఏంది మీద అసలు మొత్తం? రేపు ప్రోగ్రామ్ ఊర్లో ఉంది. ప్రశాంత్ కి ఏమైనా సపరేట్ ర్యాలీ ఇట్లా జరుగుతాయి అక్కడ అని చెప్పేసి అన్నారు, గజ్వల్ నుంచి ఊరికి. సో ర్యాలీ అయితే గట్టిగా తీస్తున్నారు. సో మొత్తానికి అయితే నువ్వు ఫుల్ హ్యాపీ? ఫుల్ హ్యాపీ. సో మీరు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ నజీమా, గజ్వల్ సర్కిల్, మీరు గజ్వల్ నుంచి వచ్చారా ప్రశాంత్ చూడడానికి? సో ఎప్పుడు వచ్చారు మీరు? 6:00 మా అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంకా. సో ఫుల్ క్రౌడ్ ఉంది. సో మీ గజ్వల్ లో ఒక రైతు బిడ్డ ఇట్లా గెలవడం ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో ఇప్పుడు మీ పక్కన యూనస్ కూడా ఉన్నారు, ప్రశాంత్ కి డ్రెస్సెస్ అవి కూడా స్పాన్సర్ చేశాడు, ఆయన ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటాడు. ఫుల్ సపోర్ట్ ఉంది, ఫుల్ సపోర్ట్. యూనస్ గురించి ఏం చెప్తుంది? చాలా మంచి వ్యక్తి అన్న. సో షాప్ వెళ్ళినా గానీ బాగుంటుంది, రిసీవింగ్ మంచిగా ఉంటుంది. సో నజీమ్ గురించి ఏం చెప్తారు మీరు? నజీమ్ అన్న కూడా చాలా ప్రశాంత్ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నజీమ్ శేఖర్ యూనస్ బాగా సపోర్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అవునవును, బాగా కష్టపడారు అన్న. సో గజ్వల్ అయినా మనది కూడా గజ్వల్. ఓకే. సో మీ గజ్వల్ నుంచి ఒక వ్యక్తి గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, గెలవాలనుకున్నాం, గెలిచిండు, కాసేపట్లో బయటికి వచ్చేస్తాడు. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో అమర్ అంటున్నారు, అమర్ కాకుండా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకున్నారు? అసలు యావర్ అనుకున్నారు. ఎందుకు? యావర్ చాలా మంచిగా ఆడిండు గేమ్ లో, చాలా ఫస్ట్ నుంచి మంచిగా ఆడుకుంటూ వచ్చిండు యావర్. శివాజీ కూడా ఇద్దరు. సో మీరైతే సెకండ్ పొజిషన్ అమర్ కాకుండా యావరికి అయితే బాగుంటుందని మీరు అనుకున్నారు? 100% అంతేనా? మీరు కూడా అంతేనండి? అంతే అంతే, యావరే కావాలని. యావరే కావాలండి, ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగుపడాలని అనుకుంటాం, కానీ ఖరాబు కావాలని ఎవరు అనుకోరు. సో యావర్ సెకండ్ లో ఉండాలని మీరు అనుకున్నారు. సో యూనస్ ఒకసారి మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ప్రశాంత్ ఫస్ట్ వచ్చాడు, ప్రశాంత్ కాకుండా ఇంకెవరైతే అంటే ప్రశాంత్ ఆల్రెడీ ఓకే సెట్, ప్రశాంత్ తర్వాత సెకండ్ ఎవరైతే బాగుంటుంది మీరు అంటున్నారు? ఎవరైనా శివాజీ అన్న లేకపోతే. ఓకే. సో ఎందుకు? జెన్యున్ అన్నారు కదా,
సో అమర్కి రావడం మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీకు కరెక్ట్ అనిపించలేదా? ఇప్పుడు ఆడిన అనే తరపు నుంచి గెలిచింది అంతే, అట్లేదు. ఎందుకంటే మనం పల్లవి సపోర్ట్, తర్వాత వీళ్ళు మొత్తం ముగ్గురు క్లోజ్ ఉన్నారు, మనోడు శివాజీ అన్న స్పై. స్పై సో మీ ఊర్లో కూడా స్పై అని మాట్లాడుతున్నానా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్కి మంచి సపోర్ట్ చేశారు, అందరు కూడా గెలిపించుకున్నారు.